హలో వీవర్స్, మొత్తానికి అయితే బేరం సెట్ అయిపోయింది, మొత్తం మాట్లాడేసుకున్నాం. సో వెళ్ళిపోతున్నాం అన్నమాట, వెహికల్లో నుంచి దారిలో ఈ వీడియో చూపిస్తున్నా. సో ఇక్కడ ఎన్ని పందులు బేరం అయినాయి, ఎంతకైనాయి, ఎంత అనేది ఎట్లా పట్టినాం, ఎట్లా అని చెప్తాను, మొత్తం సెట్ చేస్తా చెప్ప చూడండి. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను మా బొమ్మడి దిగాడు, ఇట్లా వల సెట్ చేసుకొని పైనుంచి పై వరకు మంచిగా కట్టేసినాం అన్నమాట. కట్టేస్తున్నాము, వలను సెట్ చేసుకున్న తర్వాత పందులు వేస్తాము. ఎందుకంటే పందులు అందులో పడ్డ తర్వాత బయటికి దూకకుండా అవి సెట్ అవ్వేటట్లు, మంచిగా ఉండేటట్లు సెట్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే అందులో నుంచి దూకిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ తర్వాత దొరకదు. ఇంకోటి దొరకకపోయింది అనుకో, ఇబ్బంది కదా మనకి, ఇప్పుడు పట్టిన పందులన్నీ ఇబ్బంది అయిపోతుంది. సో మనకి పట్టినకి మళ్ళీ వేరే దారి ఉండదు. సో అట్లా కట్టేస్తున్నాం అన్నమాట. అలా కట్టిన తర్వాత ఒక్కొక్క పందుని తెచ్చి అందులో వేసుకుంటాము. ఆ వలంతా ఇప్పుడు ఫ్రీగా సెట్ చేసిన తర్వాత అట్లా సెట్ చేయడం కూడా మంచిది, ఎందుకంటే అది క్లియర్గా అయిపోతుంది అన్నమాట. సో అందులో గూట్లో ఉన్నాయి పందులు, ఆ పందులను ఇక్కడ ఇలా వేసేదానికి ప్రస్తుతానికైతే అవి కట్టేస్తున్నాము. కట్టేసిన తర్వాత పందులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసుకొస్తాం అన్నమాట. సో ఇట్లా ముందు జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది, ఎందుకంటే ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల మనకి ఎందుకు మళ్ళన వేరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అలాంటి ఇబ్బందులు పడకుండా ఇలా ముందుగానే కట్టుకుంటే, ముందు జాగ్రత్త పడితే ఒక క్లియరెన్స్ పని అయిపోతుంది అన్నమాట. అట్లా ముందే చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది. సో ఆ విధంగా కట్టుకుంటే క్లియర్ అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, అందులో వేసిన తర్వాత పందులు ఇక్కడ బయటికి దూకకుండా ఆ వల అనేది అడ్డుపడుతుంది అన్నమాట. అడ్డుపడితే ఇట్లా తుక్కున్న పంది లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతే మనకు కూడా ప్లస్ పాయింటే కదా. ఎందుకంటే బయట పడ్డదంటే చాలా ఇబ్బంది వచ్చేస్తుంది పట్టణీకి, మళ్ళీ ఉరికి పట్టణీకి, ఉచ్చులేసి పట్టణీకి, చాలా అంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సో మొత్తానికైతే అట్లా చేసేసినాం అన్నమాట. అట్లా కట్టి అటు రెండు రకాలు, ఇటు రెండు రకాలు, అటు నుంచి కట్టి ఇటు నుంచి కట్టి లెవెల్ చేసుకోవాలన్నమాట. లెవెల్ చేసుకుంటే క్లియర్గా అంట గట్టిగా పడిపోద్ది, ఓల గుంజి కట్టుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. సో అట్లా కట్టిన తర్వాత పందులు ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టినాం అనుకుంటే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది కాబట్టి వాటి కోసం చూస్తున్నాం అన్నమాట. ఇది క్లియరెన్స్ చేసిన తర్వాత గుంజుకొని బిర్ర కట్టుకున్న తర్వాత వర్షం మాత్రం మామూలుగా పడతలేదు, వర్షం పడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అనిపించింది. ఇబ్బందులు అయినా ఇక సర్లే ఎట్టిన వాట కట్టేద్దాంలే అన్నట్టు. సో కట్టేస్తున్నాం అన్నమాట. అట్లా కట్టినాం. అట్లా కట్టిన తర్వాత ఆ పందులని సెట్ చేయాలి. ఫీల్డ్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత గ్రౌండ్లోకి దిగాలన్నట్టు, అందులో అన్నీ సెట్ చేసిన తర్వాత గ్రౌండ్లోకి దిగుదాం అన్నట్టు ఆలోచనతో ఉన్నాము. ఇక వర్షాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్లా అంటే మొత్తానికైతే దాన్ని క్లియర్ కట్గా మంచిగా గట్టిగా కట్టేస్తున్నాము. కట్టిన తర్వాత ఏం చేస్తామంటే పందులను ఒక్కొక్కటి సీరియల్ వైజ్గా పట్టుకొచ్చేసేస్తాను అన్నమాట. అట్లా పట్టిన తర్వాత అట్లనే పడితే మంచిగా ఉంటుంది ఒక్కొక్కటి. సో ఇది మొత్తం క్లియర్ అయిపోయింది అన్నమాట. గట్టి గుంజు అని గుంజుకున్నాము, అదంతా క్లియర్ అయిపోయింది. వెనక ముందు నాలుగు రౌండ్లు కట్టేసినాము. అది కట్టిన తర్వాత నెక్స్ట్ చేసే పని ఏంది, మనం అందులోకి పందులను వేయాలి. పందులకి వేయాలి కాబట్టి ఏం చేస్తాం, ఇప్పుడు దాన్ని అంతా క్లియర్ చేసుకుంటాం కదా. దాన్ని పట్టిన తర్వాత మంచిగా పందులను మంచిగా ఉందా పో బయటకు వెళ్తే వెళ్ళవా అని చూసుకోవాలి కదా. చూసుకున్న తర్వాత పందులను ఎక్కిస్తాం. సో ఇది అయితే అయిపోయిందని నేను మా వీడియోగ్రాఫర్కి చూపిస్తున్నాను. గడ్డి గిడ్డి అంతా మీకు చాలా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పేశాను, పందులు పట్టేటప్పుడు పందులు వేసేటప్పుడు అయినా అందులో ఏమంటారు గడ్డి వేసుకుంటే మీకు మళ్ళీ తర్వాత బండి క్లీన్ చేయనికైనా బాగుంటుంది, పందులు వెచ్చగా పండుకోనికైనా చాలా బాగుంటుంది. అట్లా ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. అట్లా చేసుకోండి క్లియర్. ఇప్పుడు మొత్తానికైతే మనం ఆట ఆరంభిద్దాం. సో అందులోకి వెళ్ళిపోదాం అన్నమాట, లోపలికి వెళ్ళిపోయి పట్టేస్తాం. గూట్లోకి వెళ్ళిన తర్వాత చాలా భయం అనిపించింది, ఎందుకంటే అవి వచ్చి మీది గడ గుద్దుకుంటాయని ఒట్టలు జాగ్రత్తగా ఉండిపోవాలి కదా, వాటికి ఏడ గుద్దుకుంటే ఏమో అని భయంతో అట్లా ఆగిపోయినాం. అట్లా ఆగకుండానే దాంట్లో ప్రయత్నం చేస్తున్నాం. సో వీడియో కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, మేబీ దగ్గర నుంచి తీయట్లేము కాబట్టి అట్లా మీకు వేరే తీరుగా కనిపించవచ్చు. సో డోంట్ వరీ, జస్ట్ అడ్జస్ట్ చేయండి, ఎందుకంటే మన దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు లేవు, పెద్ద పెద్ద మైక్లు లేవు. సో ఆ విధంగా అయితే నేను ఈ విధంగా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, కొంచెం చూపించగలుగుతున్నాను. మొత్తానికైతే ఆ గూట్లో నుంచే పందులను ఒక్కొక్కటి తీసేసుకుంటాం. ఇవి మే ఇవి అంటే వాళ్ళు కాయరు, వాళ్ళు గాయరు, కాకపోతే బేరం తెచ్చేసినాయి. వాళ్ళు ఎప్పుడైతే బేరం తీస్తారో మనకు ఏమంటే ఫోన్ చేస్తారు. మనం ఇక్కడ ఫీల్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళిపోతాం. సో ఎక్కువ మొత్తంలో లాభం లేకుండా తక్కువ మొత్తంలో వాళ్ళకు రూపాయి మిగిలేటట్టు, మాకు రూపాయి మిగిలేటట్టు సెట్ చేసుకుంటాం అన్నమాట.
ఎందుకంటే ఎక్కువ తక్కువ చేసుకున్నా కానీ మనకు ఎక్కువ లాభాలు అవసరం లేదు, ఉన్నాయే చాలు అన్నట్టు చేస్తున్నాం. సో చూడండి, ఇట్లా పట్టుకొచ్చి ఒక్కోదాన్ని సీరియల్ వైజ్గా ఒక నాలుగు ఉన్నాయి, నాలుగింటిని కొన్నాము. నాలుగింటిని కొన్న తర్వాత వాటిని బండిలో ఎక్కియాలి కదా, బండిలో ఎక్కియాలి కాబట్టి అట్లా పట్టుకొచ్చేస్తున్నాము. అవి బయటికి ఒలేయడానికి ఒల ఉన్నదే ఒకటి ఒల, ఒక్క వల ఉంటేనే ఆ ఒక్క వలతో పట్టలేక ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఆ వలను అట్లా కట్టి గూట్లో పెట్టిన తర్వాత ఒక్కోటి ఒకటి ఇట్లా పట్టేస్తున్నాం అన్నమాట. సో ఒకటి క్లియరెన్స్ అయిపోయింది. సో ఇంకేది ఇంకోటి ఉందన్నమాట లోపల, ఇంకో దానికోసం వెళ్తున్నారు. మెయిన్ ఏంటంటే పందులను పట్టేటప్పుడు వాటి కాళ్ళని మాత్రమే పట్టండి, వేరే విధంగా పడితే మనకు చాలా డేంజర్ అవుతుంది. మీదకి వచ్చేస్తాయి పందులు, మీదకి వచ్చేసి కుత్త చింపి పడదింగుతాయి, అంటే కొంచెం అట్లా చేస్తాయి అన్నమాట. నేనైతే ఇక్కడి నుంచే అది ఒకటే చేసినాం కాబట్టి, సింగిల్ కాబట్టి దూకుద్దేమో అనే భయంతో నేను అక్కడనే ఆగిపోయాను. సో లోపల ఇంకోటి పట్టిన తర్వాత నేను కూడా ముందుకు వెళ్ళిపోతా, అది దూకితే దూకనే అన్నట్టు నేను కూడా వెళ్ళిపోయినా. మొత్తానికైతే నా చెప్పులు మొత్తం విడిచిన ఆ బురదలో చాలా విరోచితమైన పోరాటం ఉంది కాబట్టి దాన్ని పట్టినాము. పట్టిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కొన్ని, అంటే మీకు సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చు అక్కడ వాటిని పట్టేటప్పుడు, మీకు చాలా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను నా ఒరిజినల్ వీడియో నేను చేయలేకపోతున్నా, ఒరిజినల్ వాయిస్ క్లియర్ చేయలేకపోతున్నా. సో ఇది నేను అంతా వాళ్ళు ఉన్న సౌండ్స్ అన్నీ పక్కకు పెట్టి నేను ఓన్గా చెప్పిస్తున్నాను. సో అట్లా జరుగుతుంది అన్నమాట. అగో పందిని పట్టినాము, పందిని బట్టి దాన్ని తీసుకుపోయి బండ్లు వేయాలి కదా, బండ్లు వేస్తాం కాబట్టి ఇక పట్టుకెళ్తున్నాం ముగ్గురం కలిసి, నలుగురం ఉన్నాము, నలుగురం పట్టుకుంటున్నాం. కానీ నలుగురం కూడా బాగా అసలు లేతలేవు, ఎంత బరువు అంటే అంత బరువు ఉండే, ఒక్కోటి మినిమం ఒక 60-70 కేజీలు వెళ్తాయి. నలుగురికి అసలు అసలు వర్కౌటే కావట్లేదు, ఎంత లేద్దామన్నా. కానీ ఎంతో ఇబ్బంది పడి దాన్ని అయితే పెట్టేశామన్నమాట. ఇంకో దానికోసం వెళ్తున్నాం, ఇంకోటి కూడా దాన్ని కూడా పట్టాలి. ఇప్పుడు దాన్ని కూడా పడుతున్నారు, లోపలికి వెళ్ళినారు, ఫీల్ సెట్ చేసుకుంటున్నారు. అది పట్టిన తర్వాత దాన్ని లోపల వేయాలి. అది ఎంత దూరాలన్నా దొరకట్లేదు అసలే, ఏమ పిచ్చి లేపుతుంది అందులో, పోయి ఆ మూలకి ఈ మూలకి గుద్దుకుంటా ఉంటుంది, దొరకట్లేదు అసలే. సో ప్రయత్నం చేస్తున్నాం, మేబీ బెస్ట్ ఇవ్వచ్చేమో, దొరుకుద్దేమో అనుకుంటున్నాను నేనైతే. చూడాలి ఇక ఎట్లుంటుంది అనేది చూస్తున్నా. దొరికిన తర్వాత నేనేం చేసిన అంటే దాన్ని తోక పట్టుకొని గుంజితే అస్సలు ఉత్తలేదు నీ తల్లి, చెవు పట్టిన ఇతలు గుంజి బయటికి వేస్తే మా వాళ్ళు వచ్చేసారు ఇద్దరు. ముగ్గురమే పట్టినాం ఇక దాన్ని అయితే, దాన్ని ముగ్గురం పట్టడం వల్ల మాకు ఇబ్బంది అనిపించింది అనుకుంటున్నాం, కానీ అంతేం లేదు. వెనక తాతయ్య గారు కూడా వచ్చారు, ఆయన కూడా పట్టి లేప అందులో వేశారు. చేసుకో లోపల వేసేసాం మొత్తానికైతే. ఏమో ముసలోడే అనుకున్నాం కానీ చాలా గడిసోడు. నీ పట్టుతున్నాడు తల్లి లేపి అందులో వేస్తున్నాడు, గదంతరా బరువు అనుకున్నట్టు చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే బుడిదల మాత్రం కాళ్ళు బీభత్సంగా జారుతున్నాయి, అంత బుడిదంతా అంటింది. సో ఏదైతే ఏదైంది అన్నట్టు లైట్ తీసుకుందాం లే పోనీలే అనుకుని మొత్తానికైతే ఆ ఒకదాన్ని పట్టినాం. ఇంకోటి ఉంది, ఇంకో దాన్ని వేరే సలుగు ఒకటి ఉంది, ఆ సలుగును కూడా లోపల నుంచి వేరు చేస్తున్నాడు. ఇక వేరు ఇట్లా ఎన్ని చేస్తారన్న, ఈయన ఇంతసేపు లేట్ చేసారు, ఇక మేము ఎన్ని వేసుకోవాలనుకున్నాం అనుకున్నాము. సర్లే పోనీతి అనుకుని దాన్ని ఎట్లాగో దాన్ని వేరు చేసిండు, వేరు చేసి ఇక దాన్ని పడదామని ప్రయత్నం చేస్తుండు. కానీ అది అక్కడ లోపల కూడా దొరకట్లేదు. క్లియర్ కట్గా చెప్పాలంటే అది మాత్రం చుక్కలు చూపిస్తుంది మాకు. కానీ అన్న ధైర్యం చేసి మొత్తానికైతే గెలవ దగ్గర ఆపి పట్టేసిండు అన్నమాట. పట్టిన తర్వాత దాన్ని పట్టడం ఒకటి ఎత్తు అయితే, లోపల నుంచి దాన్ని పడేసుడు ఇంకో ఎత్తు, కింద పడేయడం అనేది చాలా గగనం. సో ఇక వాళ్ళ కొరకోట అయితే లేదని నేను కూడా లోపలికి వెళ్దామని చూస్తున్నా. కాకపోతే ఏంటంటే సరే వాళ్ళు పడతారేమో చూద్దాం అనుకున్నా, కానీ వాళ్ళ ఒళ్ళ కాలేదు, నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. ముగ్గురం కలిసి దాన్ని బయటికి ఎలా తీసుకొస్తున్నామో చూడండి, అసలు లేదు చాలా పెద్ద సలుగు అది, మినిమం ఒక 80 కేజీలు ఉంటుంది. 80 కేజీల సలుగు అది ఇద్దరు ముగ్గురు పడితే అస్సలే వెళ్తలేదు. సో అంటే చాలామందికి అది చాలా సింపుల్, మాకు కాకపోతే మా ఒక కొద్దిగా బక్క పలుసగా ఉన్నాం కాబట్టి మాకు కొద్ది కష్టంగా అనిపించింది. అయినా పర్లేదులే దాన్ని వేసేద్దాం అనుకుని ఇక పోతున్నాము. పోయిన తర్వాత దాన్ని ముగ్గురం పట్టినాము, పట్టి బయటికి ఎట్లా గుంజుకొస్తున్నాము చూడండి. అట్లా పట్టిన తర్వాత ఎంత గుంజునో అసలు బయటికే వస్తలేదు. నీ తల్లి ఏంద్రా నాయన ఈ దీంతో గోస అనుకున్నాం. అయినా పర్లేదులే దీన్ని ఎట్లాగైనా గుట్లలో లోపలికి వేయాలి, లోపలికి వేసిన తర్వాత దీని సంగతి ఏందో చూద్దాంలే అని అట్లా ఆగిపోయినాము. ఇక మొత్తానికైతే సలుగును పెద్ద సలుగును అయితే బయటికి తీసేసినాము.
తీసినాము, గూట్లో నుంచి బయటికి తీసినాము. కాకపోతే గుంజుకపోదాం అనుకుంటే అట్లా రావట్లేదు. సో ఏం చేసినాం అంటే దాన్ని లేపి తీసుకుపోదాం అనుకుంటే అట్లా రావట్లేదు, గుంజుకపోడే జరిగిపోయింది. ఇక ముగ్గురం నలుగురం కాబట్టి ఇట్లా తీసుకెళ్ళిపోయినాం అంట పాపం. సో కొంచెం బాధలే కానీ మాకు లేట్లేదు, అది లేకపోవడం వల్ల మేము దాన్ని ఏమనలేక సో అట్లా తీసుకెళ్తున్నామంట. కాకపోతే కొంచెం బాడీ రాసుకెళ్ళింది. సరే ఎంతకైతే మొత్తానికైతే అది మూగజీవి కాబట్టి అది దాని బాధ చెప్పలేకపోయింది, మా బాధ మేము దానికి చెప్పుకోలేకపోయినాం. వచ్చి ఎక్కవే అంటే అది ఎక్కదు, మేము దాన్ని బలవంతం చేసి పెట్టలేకలేం కాబట్టి. సో ఇలా బలవంతం చేసి పైకైతే ఎక్కిస్తున్నా. ఎక్కించిన తర్వాత అది మళ్ళీ మాకే ఎదురుంగొస్తుంది, ఎదురుంగొస్తే దెబ్బ పెట్టిన చేయితోటి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే ఇప్పుడు చూడండి ఎట్లా వేస్తున్నాం అనేది. అట్లయితే మొత్తానికైతే లేతుంది, అది లేయట్లేదు అసలే. ఇక చేయి చేసుకొని ఇద్దరం కలిసి బొమ్మడి దగ్గర నేను పట్రా పట్రా అని లోపలికి ఇద్దరం కలిసి పట్టేసినాం అనమాట. మొత్తాన్ని క్లియర్ కట్గా ఏమైందంటే దాన్ని లోపలికి వేసేసినాము. సో ఈ నాలుగైతే అయిపోయినాయి. మా బొమ్మడి దగ్గరకు ఒకటే ఫోన్లు వస్తున్నాయి, అమ్మ ఏందిరా ఫోన్లు ఎవడరా చేసే ఇప్పుడు మందులు పడే టైంలో అని అనుకున్నా. సో అదైతే క్లియర్ చేసేసినాము. ఇక చేతులు ఇక్కడ కట్టుకున్నాం. ఇది మొత్తానికైతే ఈ నాలుగింటిని అయితే దాంట్లో వేసేసినాం. దాంట్లో వేసిన తర్వాత అట్లా చేతులు కాళ్ళు అన్నీ కడుక్కుంటున్నాం. కడుక్కున్న తర్వాత ఇక మొత్తానికైతే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కాంటకు వచ్చేసినాం. ఇక కాంట దగ్గరికి రావాలి కదా, ఎందుకంటే అవి కొన్నది కాంట, కాంట ప్రకారం అంటే పేపిల్చ్ కాంటలో గొల్లనికి వస్తున్నాము. అక్కడి నుంచి కొలిసే దగ్గర వీడియో తీసుకున్నాం. అక్కడ కొలిసే టైంలో కూడా చాలామంది పక్క పక్కన ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఏంది బ్రో వీడియోలో నుంచి సాగు కొడుతున్నాం అన్నారు. కానీ మనకి వీడియోలు కావాలి కదా బ్రో, మనం బ్రతుకుతున్నాం అని 10 మంది తెలియకపోతే ఎలా బ్రో అని నేనైతే మొత్తానికి అయితే వీడియో తీసేసిన. వాళ్ళు ఏమన్నా అనుకోని అన్నట్టు. సో నా పందులు నా ఇష్టం బ్రో, నేను కొనుక్కున్నా, అది మీకు అవసరం లేదని నేను క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పేసిన. క్లియర్ కట్గా అయితే మొత్తం కొలిపించినాం. కొలిపించిన తర్వాత అసలు ఆ కొలిసే మిషన్ చూడండి, అంటే మిషన్ అంటే ఆడ కాంట ఉంటుంది కానీ ఇలా కంప్యూటర్ కూడా కొట్టారు. అది ఇది అయితే అసలు మంచి ఘోరంగా చేసారు దాన్ని, దాన్ని చూస్తేనే నవ్వొస్తుంది అట్లుందని. అంత బాగుంది అది, ఒక ముందట టాటా వేసి ముందట బాక్స్ తీసే పెట్టుకున్నారు అది, అంతే అది ఎట్లా పెట్టుకున్న నాకు కూడా అర్థం కాలేదు. సో మొత్తానికి అయితే కాంట అయితే ఇంత వచ్చింది. ఎంత చూద్దాం ఒక నిమిషం ఆగండి. 2235 అంటే 2 క్వింటాల 35 వచ్చినాయి అన్నమాట అవి. సో అట్లా ఉందన్నమాట. ఆగో ఆ డబ్బాని చూపించాను కదా ఇంతసేపు విచిత్రంగా ఉందని. సో అందులో మా డ్రైవర్ సాబ్ ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. అదైతే క్లియర్గా అయితే కొట్టేసారు అనమాట, నెంబర్లు పెళ్ళేట్ అవన్నీ కొట్టేసారు. ఇక్కడ చూస్తే మాత్రం ఈ లొకేషన్ బాగా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఆ కాంట పెట్టుడు అనేది ఆ కంప్యూటర్ కొట్టే బాక్స్ అయితే ఇంకా మామూలుగా నచ్చలేదు నాకు, పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇదేంటి బ్రో ఇంట్లో ఉందనుకోని నేను అయితే షాక్ అయినా. ఇక సర్లే పోదాం అనుకున్నాను. నెక్స్ట్ వేరే కాడ ఉన్నాయి, ఆ వేరే కాడ కూడా వెళ్తున్నాము. ఇక్కడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు ఒక సమస్య ఏర్పడింది. ఏంటంటే అన్న మాకు మధ్యలో కలిసిండు, మీ కాంట వేసేటప్పుడు మాకు మధ్యలో కలిసి మాకు నెంబర్ ఇచ్చిండు అన్న, మా దగ్గర పందులు ఉన్నాయి రా అన్న అని. అయితే మేము అనుకున్నాం సరే వెళ్దాంలే అనుకుని వెళ్ళిపోయినాం. తర్వాత ఏం చేసిందంటే ఆ ఎంటీ బండిని కొలవాలి, ఎంటీ బండిని కొలవనీకి ఆడ కాంట దగ్గర వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఊరికి వెళ్తే ఫస్ట్ కొలిసిన దాని దగ్గర వాళ్ళ దగ్గర లేరు, వాళ్ళు ఇటో వేరు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము నెక్స్ట్ కాంట కడుపుతుంది, నెక్స్ట్ కాంట కాడ కూడా వాళ్ళు అసలే లేరు, వాళ్ళు కూడా లేరు. నీ అమ్మ ఏమైనా నాయన ఈ ఊళ్ళో కాంటాలు వేసేవాళ్ళు ఉంటారా ఉండరా అనుకున్నాము. దగ్గర పోయి అడిగినాం, దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఎవరు లేరు. అందులో వాళ్ళ లోపల కూడా నెంబర్ మంచి అనిపించలేదు. అనిపించకపోవడం వల్ల యాజ్ ఇట్ ఈస్ మా తిరిగి మేము బయటకు వచ్చేసినాము. అక్కడ మాట్లాడి వాళ్ళని అడిగి క్లియర్ కట్గా అక్కడి నుంచి మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాం. రివర్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇంకోకాడ వెళ్తుంది, ఇంకోకాడ కాంట ఉన్నాను తెలిసిన తర్వాత. నేను మా బొమ్మడి గారు ఆయన బండి ఎక్కి అటు వెళ్ళిపోయిండు, నేను ఆయన వాళ్ళే మట్టి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయ్యి అది ఇది అయ్యి అక్కడ ఆగిపోయింది అనమాట. సో ఆ విషయం పక్కన పెడితే ఆ మొత్తానికైతే ఆ ఇక కాంట దొరకకపోతే ఇక్కడ పందులు దొరికినాయి. పందులు అయితే ఇక వాటిని ఫస్ట్ అయితే పందులను బండి ఎక్కిస్తున్నాం. బండి ఎక్కించిన తర్వాత బండి ఎట్లా ఎక్కిస్తున్నాం అంటే వాళ్ళు కాళ్ళు కట్టుకొని వచ్చారు. కాళ్ళు కట్టుకొని వచ్చిన తర్వాత బండి మించని మేము క్లియర్ కట్గా మా ఓలా అనేది పక్కకు జరిపి అందు కింద ఉన్న పందులను లోపలికి ఎక్కిస్తారు. ఇప్పుడు కొంచెంసేపు అది చూడండి, అది పట్టిన తర్వాత వాళ్ళు పట్టి కాళ్ళు కట్టేసారు. కాళ్ళు కట్టేసిన తర్వాత లోపడేస్తారు బండి, బండి లోపల వేసిన తర్వాత
ఏమంటది కాంటాక్ పోతాం కానీ కాంటాక్ పోయే ముందు ఈ పండు ఇప్పుడైతే పందులను అయితే వెళ్ళేస్తారు. కాకపోతే మేమేం చెప్పినామంటే అన్నకి, అన్న ఆ కాంట ఈ కాంట ఒకటే కన్నా, సో దీన్ని ఒకసారి మైనేజ్ చేద్దాము, అందులో వచ్చిన దాన్ని బట్టి మైనేజ్ చేద్దాం పట అని మేము చెప్పినాం. చెప్తే అన్న ఏమన్నాడు అంటే అసలు అట్లా కాదమ్మి, నీ ఆ కాంట నాదే నా వేరే, నా రేటు నాదే నా కాంట నాదే కాబట్టి నేను గొలిపించుకుంటా, నేను గొలిచిన తర్వాత మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదన్నాడు. సరే అడ్డుకొట్టి ఇడుకొట్టి అన్న ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మేమైతే పందులను అయితే లోపలికి వేసుకున్నాము. లోపలికి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఒకటే వేసుకున్నాము, ఈడ ఒకటి ఉన్నది, ఇంకోటి ఇంకో దగ్గర ఉన్నది. సో ఇదైతే ట్రాన్స్పోర్ట్కి బనికి రాదనుకున్నాం కానీ ఎట్లనో అట్లా అయితే ఇక సర్లే అని లైట్ తీసుకొని దాన్ని అయితే బయటకు అయితే వేస్తున్నాము. వేసిన తర్వాత ఇంకా ఉన్నాయా అనుకున్నాము, కానీ ఇంకా అయితే లేవు. లేకపోవడానికి ప్రస్తుతానికైతే ఈ ఒక్కదానితోటి అయితే సరిపెట్టుకుంటాము. దీన్ని అయితే నువ్వు వేసేసేయన్న, తర్వాత ముచ్చట ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం అన్నట్టు దాన్ని అయితే వేపించుకుంటున్నాము. దాన్ని అయితే మంచిగా పందులు అక్కడ ఉన్న పందులు అయితే లోపల అంటే బండిలో ఉన్న పందులు ఇటు బయటికి రాకుండా లోపలికి కొట్టేసినాం. లోపలికి కొట్టేసిన తర్వాత ఇంకా కట్టేసిన పందిని పైకి వేస్తున్నారు. అన్న వేయండి అన్న అంటే వాళ్ళు మాత్రం అసలు పని చెప్తే అసలు ఏంటలేరు, సర్లే ఏదో ఒకటి అన్నట్టు ఇక వాళ్ళైతే వేసేస్తున్నారు. ఆ క్లియర్ కట్గా అయితే బండి లోపలైతే వేస్తున్నారు. మామూలుగా ఉండదు అది, బరువు చూడండి ఎంత బరువు ఉందో, ఇద్దరు మనుషులకి లేయట్లేదు. ఏదో అంతా క్లియర్ కట్గా అయితే లోపల వేసేసినాము. వేసేసిన తర్వాత ఇంకో పందికి వెళ్ళిపోతున్నాము. ఇంకో పందికి వెళ్ళిపోయిన తర్వాత అది ఎట్లుంటుందో ఏం సంగతో చూద్దాంలే అనుకున్నాం. సో అదైతే పక్కకైతే అది పక్కన పెడితే ఇప్పుడు ఆడ ఓలా మొత్తం క్లియర్ చేసుకున్నాము. డ్రైవర్ సాబ్ మేము మాట్లాడుకున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏం సంగతి అని అన్ని ప్రతిదీ అడుగుతున్నాడు. సరే ఇక్కడికి వెళ్తున్నాం బ్రో, వెయిట్ చేయ బ్రో అని నేను చెప్పాను. అదైతే క్లియర్ కట్గా మొత్తం సరి చేసుకున్నాము. ఇక డ్రైవర్ సాబ్ కూడా చెప్పినాము, మనం వెళ్ళే దారి మాత్రమే తెలియాలి కానీ ఎక్కడికి వెళ్తున్నాం అని గమ్యస్థానాన్ని మనకు తెలియని అవసరం లేదని చెప్పేసిన. వెళ్ళిపోయేద్దాం అనుకున్నాము, వెళ్ళిపోవాలనుకున్నాము. సరే లైట్ తీసుకొని అక్కడి నుంచి అయితే ఓలా అయితే సరి చేసుకున్నాము. సరి చేసుకున్న తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్లో క్లియర్ కట్గా మాట్లాడుకుంటున్నాం ఎక్కడికి రావాలి ఏం చేయాలి ఏందనేది. అయితే నెక్స్ట్ ఇంకొక పంది ఉన్నది, ఆ పందిని దేనికి పోయినారు, సరే ఏందో చూద్దాంలే అన్నట్టు ఆ పందిని తెచ్చిన తర్వాత వేసుకుందాంలే అన్నట్టు ఆగిపోయినాము. ఇంకోటి కూడా దేనికి పోయారు, ఒక లోపల ఉంది అది అసలే వస్తలేదు. ఎంత అంటే వీళ్ళు గుంజుకొచ్చిన బరువు ఉంది కాబట్టి అది రావట్లేదు. రాకపోవడం వల్ల పట్టుదాం అన్నదే ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టు వాళ్ళు పోయి తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నా కానీ అది అస్సలే బరువు ఎక్కువ ఉండి రావట్లేదు ఎంత గుంజున. ఈ ఎట్లాగైనా ఇక బయటకు అయితే తీసుకొచ్చారు. మొత్తానికైతే వేసేస్తున్నారు దాని మీద. మొత్తానికి ఒక పందిని వేసారు, రెండో పందిని వేసారు, ఇది మూడో పంది. ఇది కాకపోతే కొద్దిగా కడుపుతో ఉంది కాబట్టి అన్న వద్దన్న మాకు ఈ పంది నడవది, మేము తీసుకుపోమన్నాము. అయితే సర్లే అన్న మీరు తీసుకుపోకరే, నేను గూట్లు వేసుకుంటా ఇంతది నాకే పిల్లలే పెడుతుంది ఉండనీళ్ళే అన్నట్టు అన్న అన్నాడు. సరే ఇద్దరికి మంచిది కాబట్టి వెళ్ళిపోయాను. తర్వాత కాంటాక్ట్ కొలుపునికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపడేసిన పందులన్నీ మళ్ళీ బయటకు వేసినాం. బయటకు వేసి ఏ అయితే ఎంత అసలు ఒరిజినల్ ఒకసారి ఒక కాడ నాలుగు తీసుకున్నాం కదా, ఇంకో కాడ వేరేవి తీసుకుంటున్నాం కాబట్టి దానికి నాకు సంబంధం లేదన్నట్టు ఆయన వేరే గొలిపించుకున్నాడు. సో బండి వెయిట్ అన్ని గొలిపించుకోవడానికి అక్కడ వేసిండనమాట. ఇంకా మిగతా ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని పందులు ఉన్నవి, అవే ఇప్పుడు మేము వేసుకోబోయేటి. అవి కొన్ని ఉన్నవి, ఇవి కొన్ని ఉన్నవి, మొత్తం వచ్చేసి ఒక టన్ను పందులు అయితే మేము వేసుకెళ్ళినాము. అక్కడ పందులు టన్నుల కొద్ది ఎక్కువనే ఉన్నాయిలే కానీ కాకపోతే వాళ్ళు బేరని పోతారు. ఇక్కడ అయితే ప్రస్తుతానికైతే ఏమి జాలట్లేరు, ఎందుకంటే దొంగల భయం ఒకటి, వైరస్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఆ విధంగా వాళ్ళు పందులను ఎక్కువ పెంచట్లేరు, సాదట్లేరు, తేవట్లేదు. కొంచెం మాదిరిగా తెస్తున్నారు. తెచ్చుతున్న వాటినే మేము తెచ్చుకుంటున్నాము. మొత్తానికైతే ఇన్ని పందులు అయితే ఇంత బేరం చేసినాము. మినిమం ఇప్పుడు అది ఒక లక్ష బేరం, లక్ష రూపాయల బేరం అయిపోయింది. ఆ లక్ష రూపాయల బేరం మేము క్లియర్ కట్గా వాళ్ళకి పైసలు ఇచ్చేసినాము. కాంట ఎలాంటి ఇబ్బంది లేకుండా పైసలు వాయిదా పెట్టకుండా నెట్ క్యాష్ మరీ వాళ్ళకి ఇచ్చి వచ్చినాము. సో అట్లుంటుందన్నమాట మన బేరము. ఎప్పుడైనా పందులకు బేరని పోయినప్పుడు పైసలతోటి పోతాం, పైసలు ఇచ్చి మాట్లాడుకొని క్లియర్ కట్గా ప్రతీది చెప్పుకొని ప్రతీదీ ఇట్లా ఏ రేటు ఏందని మాట్లాడుకున్న తర్వాత పందులను బండి ఎక్కిస్తాం అన్నమాట.